అందరికి మా యొక్క మదని డిఫెన్స్ అకాడమీ తరఫున నమస్తే అండ్ సలాం. ముఖ్యంగా ఈరోజు మాకు స్పెషల్ డేగా మేము భావిస్తున్నాం మన గోరంట సిఐ సరణ గారు మా యొక్క చిన్న సంతోషంలో పాల్గొనడానికి వచ్చారు. ఆయన చాలా బిజీ పర్సన్, 2 డేస్ నుంచి అని ట్రై చేస్తున్నాము, కానీ ఈరోజు టైం తీసి మా కోసం ప్రత్యేకంగా వచ్చారు. ఈరోజు స్పెషల్ ఏమి అంటే ఎస్పెషలీ మదని డిఫెన్స్ అకాడమీ, అవునా, మదని డిఫెన్స్ అకాడమీ మనం ఓపెన్ చేసినప్పటి నుంచి ప్రతి సంవత్సరము ట్రాప్ పోస్ట్ లో దిగినామా, ఆ ట్రాప్ పోస్ట్ మాదే, మేమే కైవసం చేసుకుంటున్నా, అవునా కాదా? విషయమే 2015 నుంచి ప్రతి సంవత్సరము ట్రాక్ ఫస్ట్ సెకండ్ థర్డ్ అన్ని మేమే కైవసం చేసుకుంటున్నాం. దాని తర్వాత ఫస్ట్ గ్రూప్ సెకండ్ గ్రూప్, సెకండ్ గ్రూప్ అయితే ఇచ్చి పెట్టండి, ప్రతి ఫస్ట్ గ్రూప్ లో మా స్టూడెంట్స్ ఇది చాలా గర్వకారణం. మరి పాత స్టూడెంట్స్ ఎలా పేరు నిలబెట్టారు, కొత్త స్టూడెంట్స్ కూడా అదే వరుసలో వెళ్తూ వెళ్తూ వారి పేరు నిలబెట్టినారు. ఇంకా వన్ బై వన్ తెచ్చుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు లేటెస్ట్ గా కోయంబత్తూరులో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ, టెరిటోరియల్ ఆర్మీ సెలక్షన్స్ జరిగాయి ఆల్ ఓవర్ ఇన్ ఇండియా. ఇండియాలో 4 భాగాలుగా విభజిస్తే 4 జోన్లు, ఫస్ట్ జోన్, సెకండ్ జోన్, థర్డ్ జోన్, ఫోర్త్ జోన్. మన ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ, మహారాష్ట్ర, గోవా, పాండిచేరి, ఈ స్టేట్ అన్ని 4th జోన్ కిందకు వస్తాయి. మరి ఈ సెలక్షన్ లో పాల్గొనడానికి వెళ్ళే ప్రతి ఒక్కరూ జీనియస్ కాలేజ్, అంటే నేనే మొగాడు అని చెప్పే వాళ్ళు మాత్రమే పోతారు ఆ సెలక్షన్ లో. ప్రతి ఒక్కరికి కొట్టడం చేత కాదు, ఎందుకంటే చాలా సెలక్షన్ లో 1.6 కిలోమీటర్ రన్నింగ్ కొట్టడానికి 7 నిమిషాలు, మరి కొన్ని సెలక్షన్ లో 6 నిమిషం ఇస్తారు, మరి కొన్ని రోజుల్లో 545 ఇస్తారు. 545 కొట్టడం గ్రేట్, బట్ టెరిటోరియల్ ఆర్మీలో 5 గ్లోబలే కొట్టారు. 5 గ్లోబలే అంటే ప్రాణం పైకి వస్తుంది కొట్టే, అవునా కదా? మరి అలాంటి ర్యాలీలో కూడా కొన్ని వేల మంది పార్టిసిపేట్ చేస్తే కొన్ని 100 మందిని మాత్రమే తీసుకుంటారు సెలక్షన్ లో. అంటే ఆల్ ఇండియా లెవెల్ లో చదువుతాను కదా, అలాంటి సెలక్షన్ లో స్టేట్ పాల్గొన్న సెలక్షన్ లో ఇక్కడి నుంచి మనం కూడా మన మదని పిల్లల్ని పంపించాం. ఆ ఇద్దరు ఎవరంటే నిలబడిన ఒకడు మనోహర్, ఇనాయకుల్లా అయితే 6 రోజులు డేటా పట్ల తక్కువ దీన్ని చేశారు. మరి మనోహర్ అతని సార్ ప్లీజ్ సార్ తక్కువ రిజెక్ట్ చేశాడు. మరి మనోహరెడ్డి ఎలా కొట్టే తెలుసా, ఇతను మా దగ్గర చేయడానికి 3 ఇయర్స్ అయింది, వచ్చినప్పుడు ఏజ్ లేదు, ఏజ్ లేదా నీకు సోదరు కాదు నాకు అంటే సార్ ఇక్కడే ఒకటి చదువుకుంటాను ప్రాక్టీస్ చేస్తాను వచ్చి జాయిన్ అయ్యాడు మన దగ్గర పేరెంట్స్ నుంచి వచ్చి ఎంతకంటే ఫీజా 3 సంవత్సరాల కిందట మా దగ్గర చేరాడు, 40,000 రూపాయలు ఫీజు కట్టాడు, ఇంటర్ పాస్ చేసుకున్నాడు ఇక్కడే, అదే విధంగా ఐటీ పాస్ చేసుకున్నాడు ఇక్కడే, అవునా? మరి అదే విధంగా ఇప్పుడిప్పుడే ఎలిజిబుల్ అయ్యాడు ఆర్మీకి అప్లికేషన్ వేసుకోవడానికి. జస్ట్ ఫస్ట్ అటెంప్ట్, ఫస్ట్ ఛాన్స్ లో సార్ ఏం చేయాలి, ఆర్మీ రిక్రూట్మెంట్ గానీ 10 పంపించాం ఇద్దరికి, పోయినారా? 1000 మందిలో బ్యాచ్ వైజ్ చేసి ఈచ్ బ్యాచ్ 150 మెంబర్ అంటే 150 మందికి ఒక్కొక్క బ్యాచ్ చేసి రన్నింగ్ ఇచ్చారు ర్యాలీలో. వర్షం వచ్చింది, లోకాలు ఎక్కువ ఉన్నాయి గ్రౌండ్ లో, మరి అలాంటి గ్రౌండ్ లో మన వాడు ఫస్ట్ వచ్చారు. ఓన్లీ 4 మెంబర్స్ నలుగురినే సెలక్షన్ చేశారు. మరి ఆ 4 సెలక్షన్ చేసిన తర్వాత కూడా మావాడు ట్రాక్ ఫస్ట్, 3000 మెంబర్స్ పార్టిసిపేట్ చేస్తే 120 మెంబర్స్ మాత్రమే సెలక్షన్ అయ్యారు.
అందులో మనం గర్వంగా చెప్పుకోవచ్చు. మన స్టూడెంట్ ఫస్ట్ అది, మరి అదేవిధంగా ఓన్లీ రిటర్న్ ఎగ్జామ్ మాత్రమే మిగిలింది. మాకు తెలుసు 100% రిటర్న్ ఎగ్జామ్ లో పీక్కుంటాం, ఆ పిల్ల వాళ్ళ జాబ్ కి వెళ్తారు. బటాలియన్ కూడా అప్పుడే రాస్తున్నా, అవునా? మరి కొంచెం కష్టపడి చదవాల, కొంచెం కష్టపడి చదివితే నీ లైఫ్ ఎప్పుడో పోతుంది. మమ్మల్ని తెలుసుకుని నువ్వు రన్నింగ్ కొట్టు వాళ్ళకి పంపించాను. వాళ్ళు రన్నింగ్ పాస్ అయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టుకుంటూ, మా జీవితంలో ఇది చాలు నాయన, నువ్వు రిటర్న్ పాస్ అవుతావు లేదో మాకు తెలియదు కానీ మా జీవితం సార్థకత అయింది అన్నారు. వాటిలో రిటర్న్ కూడా పాస్ కావాలి, దేశ సేవ చేయాలి, అవునా? మరి ఇదే విధంగా ప్రతి ఫస్ట్ సెకండ్ థర్డ్ వచ్చిన వారికి మా అకాడమీ తరఫున బహుమానం మేము ఆల్వేస్ ఎన్నో సంవత్సరాల నుంచి ఇస్తూనే ఉన్నాం. అవునా, బహుమానం ఎందుకు మా అకాడమీ నుంచి? 5000 ఎంతో మంది ఇస్తున్నారు అవునా, ప్రతి సంవత్సరం ఇస్తూనే ఉన్నాం. ట్రాక్ సెకండ్ కొట్టిన వారికి ఇస్తాం, ప్రకటిస్తూ ఉన్నాము. కొన్ని వందల మందికి బహుమానాలు ఇచ్చాము, కొన్ని లక్ష రూపాయలు బహుమానం ఇచ్చాము ఎందుకు అవునా కదా. దీంతో పాటు అతి త్వరలో మీ దగ్గర కడపలో ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీ జరుగుతా ఉంది, అవునా? ఎన్నో తేదీ, 10వ తేదీ అంటే డే ఆఫ్టర్ టుమారో, అవునా? మరి డే ఆఫ్టర్ టుమారో ఆర్మీ కడప ర్యాలీకి వెళ్ళడానికి ఎంత మంది ఉన్నారు తయారుగా? చేతులు పైకెత్తండి. నా 1, 2, 3, 4, 5, 6, 7 డాక్యుమెంట్స్ తయారు చేసేకి వెళ్ళాను. ఓకే, మీరు కూడా ఇతని మాదిరినే కొట్టాలి. ఎవరైతే ట్రాక్ పాస్ కొడతారో కడపలో వాళ్ళకు 5000 బహుమానంగా ఇంతవరకు ఇచ్చాం కదా, 1000 రూపాయలు వాళ్ళకి ఎక్స్టెన్షన్ ఎగేసి ఇస్తాం, 6000 ఇస్తాయి ఈసారి ఫస్ట్ గ్రూప్ కొట్టిన వాళ్ళకి. పాస్ అయితారా అక్కడ చూపించాలి మా ప్రతాపం. కొన్ని వేల మంది వస్తారు రిటర్న్ ఎగ్జామ్, మీరు ఆల్రెడీ పాస్ అయిపోయారు. ఇక ఉంటుంది ఫిజికల్ అండ్ మెడికల్, ఇవి రెండైతే మీకు జాబ్ వచ్చినట్టే. ఓకే, మరి ఈ శుభ సందర్భంగా మన మనోహర్ రెడ్డికి మన సిఐ సార్ చేతుల మీదుగా అమౌంట్ ఇప్పించి ఆ పిల్లవాడు హ్యాపీ కావాలా, వాళ్ళ పేరెంట్స్ హ్యాపీ కావాలా, మనమంతా హ్యాపీ కావాలా, మీరు కూడా ఒక ఎక్స్ప్రెషన్ తీసుకుని హ్యాపీ కావాలి. ఓకే, మరి ఆ పిల్లవానికి పూలమాలతో సత్కరించి మనకు సిఐ సార్ వచ్చారు, వారు కూడా 2 మాటలు మీకు హితబోధగా చేస్తారు. ఇక స్టడీస్ అంటావా 24 అవర్స్ చదవాలా? ఓకే సార్, కష్టపడి చదివినావా నీ జీవితం సార్థకత అవుతుంది, చదువుతావా? శుభాష్ వెరీ గుడ్, చదవాలి. మరి ఇప్పుడు మనం మ్యాథ్స్ సాధాము, వారి శిష్యుడికి పూల మాల కోసం తెలుస్తారు. ఇక్కడ ముఖ్య అతిథిగా వచ్చినటువంటి సిఐ సార్ గారికి మరియు ఇన్ని రోజులు మాకు ఇక్కడ మా సబ్జెక్ట్ ని మీకు చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి ఫక్రుద్దీన్ సార్ గారికి నమస్కారం చేస్తూ, ఇక్కడ ఈ అబ్బాయి కోయంబత్తూర్లో సెలెక్షన్స్ కి సెలెక్ట్ అయినారు అంటానట్లే, మిగిలిన పిల్లలకు ఒక ఎనర్జీ మాదిరిగా కావాలనే ఉద్దేశంతో మనకు ఈరోజు ఈ కార్యక్రమం అనేది మనం కండక్ట్ చేసినాం. ఇది మనకు ఇది ఆరంభం మాత్రమే, ఇది యొక్క ఈ జనరేషన్ ఎలా ఉంది అంటే మనకు అన్నీ తెలుసు అనే ఒక ఆలోచనలో ఉంటారు, కానీ మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది. ఎడ్యుకేషన్ అనేది డిగ్రీ అనేది కంప్లీట్ అవుతుంది, రియల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ గా అనే వాళ్ళు తక్కువగా అవుతున్నారు. ఎందుకంటే ఈ మొబైల్ అడిక్షన్స్ కానీ ఇది కావచ్చు ఇది కావచ్చు ఏదైనా కానీ ఇలా వీళ్ళని చూస్తూ ఇన్స్పైర్ అవుతూ మనం కూడా ఇంకా ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ, ఇప్పుడు కడప ర్యాలీ ఉంది కదా, మీరు కూడా అందరూ ఫస్ట్ ట్రాక్ లో కంపల్సరిగా రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మదాని డిఫెన్స్ అకాడమీలో మన
గురు అన్ని ప్రకృతిపై ఏర్పాటు కూడా ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రాం పెట్టడం వల్ల ఇందాక చెప్పినట్టు కాల్ చెప్పినట్టు ఇంకా పిల్లలకు తెలిసిపోయినట్టుంటే మా అబ్బాయి కొట్టాడుతున్నాం. నేను కూడా అదే విధంగానే ఏదో సాధించాలి ఇన్స్పిరేషన్ కొరకు ఈ ప్రోగ్రాం పెట్టడం చాలా మంచిది. మీ అందరూ కూడా తెలుసు, మీ అందరు కూడా ఒక మంచి ఎంప్లాయిస్ అయితే ఇంక వచ్చే వాళ్ళ ఏదో ఎంతో సాఫ్ట్వేర్ జాబ్ లేకపోతే ఇంకో జాబ్ చేసుకొని ఎక్కడో ఉండేవాళ్ళు. అలా కాకుండా అలా కాకుండా ఈ రోజు ఇంటికి వచ్చినారంటే మీరు మీ ఫ్యామిలీలు ఎంత రైతు కుటుంబాలు కావచ్చు, లేకుంటే పేరెంట్స్ కూలీ పని చేసే వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ కూడా అక్కడ కష్టపడుతూ మిమ్మల్ని ఇక్కడికి పంపించారు. మా మాదిరే మా పిల్లలు కావచ్చు, మేము కష్టపడినా తల్లిదండ్రులు కష్టపడినా కూడా మా పిల్లలు బాగుండాలా, మా పిల్లల జీవితాలని మీరు అనుకుంటారు. ఇప్పుడు మీ సార్ మేము ఉన్నాం, మేమంతా కూడా మీరన్నా ఇప్పుడు బాగా అంత సొసైటీ చాలా ఫాస్ట్ అయ్యింది టెక్నికల్గా కానీ అంతా కూడా. కానీ మేము అప్పుడు మేము కూడా అన్ని గవర్నమెంట్ స్కూల్లోనే 25 వరకు మా ఫాదర్ ఈవే బ్యాగ్ వేసి స్కూల్ పోతుండే గవర్నమెంట్ స్కూల్ ఈవే బ్యాగ్ అంటే కుట్టిస్తారు కదా, ట్వంటీ కుట్టిస్తారు బట్టల బ్యాగ్ మన పుస్తకాల బ్యాగ్ అప్పట్లో ఇప్పట్లో బ్యాగులు అన్ని ఇస్తున్నారు గవర్నమెంట్. ఇక్కడ నుంచి వచ్చిన వాళ్ళమే తప్ప ఎక్కడ డైరెక్ట్ మేము మా పేరు వచ్చి ఎక్కడ డైరెక్ట్ ఒక ఎంప్లాయీస్ కాదు అంత ఉన్నవాళ్ళు కాదు, అంటే ఆ స్టేజ్ నుంచి వచ్చినాం. కాబట్టి మీ స్టేజ్ కూడా నాకు తెలుసు, ఎక్కడ గవర్నమెంట్లో చదువుతున్నారు కానీ ఇక్కడ ఉన్నారంటే మీ పేరెంట్స్ ఎంత ఉంటుంది, మీరు ఏ స్టేజ్లో ఉంటారు అనేది నేను బాగా నేను కూడా అక్కడ నుంచి వచ్చినా కాబట్టి నాకు అర్థం అవుతుంది. కానీ ఎప్పుడు కూడా అది మర్చిపోకూడదు అనేది తెలుసు. ఈ ఏజ్లో మనం ఏ విధంగా మన దానిని మలుచుకుంటే అది అయ్యే ఏజ్. అంటే నువ్వు ఏది కావాలన్నా కష్టపడితే ఎస్ఐ కావచ్చు, కష్టపడితే బిఎస్సి కావచ్చు, కష్టపడితే నీ టైం బాగుంటే ఏదైనా కావచ్చు. ఇట్లాంటి ఏజ్లో చెడిపోవాలన్నా ఒకడు ఒక అమ్మాయిన ఇంకోటి ఒక అమ్మాయిన ఇంకోటి అన్నీ అల్లరి కావాలి నాశనం చేసుకోవాలన్నా ఈ ఏజ్. కాబట్టి ఈ ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ ఇంపార్టెంట్ ఏజ్లో నేను చెప్తున్నానంటే ఒకటి, ఎప్పుడు కూడా తప్పు చేయాలంటే మీ పేరెంట్స్ కనపడాలి కళ్ళలో వీడగారు ఇక్కడ కళ్ళు పడుకున్నా లేచినా ఏదైనా తప్పు చేసినా మీ అమ్మ నాన్న ఎక్కడున్నారు, మా వాళ్ళు అంత కష్టపడి పంపిస్తే ఇక ఫ్యాన్ కింద కూర్చొని భయ మంది భోజనం పెడతాడు, రన్నింగ్ చేస్తారు, ఇదే జీవితం కాదు. జాబ్ కొట్టి మీ ఫ్యామిలీ మీ జీవితంతో పాటు మీ తల్లిదండ్రుల జీవితాన్ని మీ స్కూలంలో మీ ఊర్లో మీ ఊరు మీ మండలానికి నేటికి మంచి పేరు తెచ్చే విధంగా ఉత్తేటికి బతకాలి. కానీ ఆ జీవితము ఏదో ఎవడో చేసిన వాళ్ళే ఒక అమ్మాయి చెప్పుకున్నాడు మనం ఏదో ఎత్తుకున్నాం ఇట్లా రంగపం చేసి మీ జీవితంతో పాటు మీ పేరెంట్స్ కూడా కొంచెం సర్టన్ ఏజ్ వచ్చినాక టూ అని అమ్మాయి కొడుకు పుట్టి ఎందుకున్న లాభం అనే బతుకు బతుకు అర్థమైందా. మనము మీ జీవితంలో లేవు మీ పది చెప్పే కదా, ఇవి ప్రాక్ కొట్టినాడు కదా అబ్బాయి, అంతకంటే మనకేంది జాబ్ ప్రాణం దేని కొరకు పోతుంది, పోరాటంలో పోతే వాడినేమో వాడు త్యాగశీలి. ఆ పోరాటానికే పోకుండా ఊరుకుండా చచ్చిపోతామా లేదా, ఎవడు ఎప్పుడు పుట్టాడో తెలుదు ఎప్పుడు పోతాడో తెలుదు, ఎవడు ఎవడు కూడా పోయినుకుంటున్నాడు. అట్లాంటి జీవితాన్ని మనం మంచిదాని కొరకు సాధించుకోవాలి. ఆ సాధనలో మన యొక్క తల్లిదండ్రులకి పోయినా కూడా ఇప్పుడు బయట చెప్పా దేశానికే మనం సేవ చేయడానికి పోతున్నాం, దానిలో ప్రాణం ఏం చేస్తారు, దానిపైన ఎవరైనా మిలిటరీ వాళ్ళు చనిపోతే ఏం చేస్తారు, ఇండియన్ ఫ్లాగ్ పెట్టి గార్డ్ పెట్టి తుపాకు పైకి పెట్టి కాల్చి ఎంత గర్వకారణంతో సెల్యూట్ చేసి మన అంత్యక్రియలు ఆ విధంగా జరుపుతారు. అట్లా జరిపి బతకాలి మనం, బతికి బతికి ఆ విధంగా రావాలి తప్ప వేస్ట్ పనులు చేసి ఏజ్లో చిల్లర చిల్లర పనులు చేసి ఊర్లో తిరుగుతూ ఉంటారు. ఒకటికి అలవాటు ఉంటారు సిగరెట్ ఇంకోటో ఇంకోటో అదే అలవాటునే మన అత్యాభై నేను ఒకసారి పిలుస్తే నేను ఒకసారి పిలుస్తే ఇట్లా అలవాటు అయితే అన్నీ కూడా ఒక సిప్పు తాగాలంటాడు మందు అంటే ఆ మందు సిప్పు తాగుతాడు అని తాగి ముందర సిగరెట్ పీల్చే ముందర ఎవరు కనపడాలి
నీ ఆడ జీవితం స్టార్ట్ అయింది, మా అమ్మ నాయన ఎంత కష్టపడితే ఇక్కడ తెచ్చి ఇస్తారు, ఎంతమంది పనులు పోవడంలో మీ ఊర్లో ఫెయిల్దార్ పనులకి మీ ఊర్లో పొలం పనులకు పిలుచుకోవడంలో మీ ఊర్లోనే మీ బంధువుల పిల్లల్ని మీ పిల్లల్ని వాళ్ళు అట్లా కాకుండా మీ తల్లిదండ్రులు ఎందుకు ఇక్కడికి పంపించినారు? అట్లా కాకూడదు. నా కొడుకు కొడుకు పుట్టినాడు, వాడు బాగా మంచిగా చదువుకొని మంచిగా ఉద్యోగం తెచ్చుకొని వాడి కాళ్ళపైన వాడు నిలబడాలని కానీ వాళ్ళు ఎవడు కూడా నెక్క నూరు పెద్ద జాబ్ తెచ్చుకొని నన్ను సాక్తాలే నన్ను సుఖంగా పెట్టాలని పోషించాడు తల్లిదండ్రులు, తెలుసా మిమ్మల్ని? వాడు బాగుండాలా వాడు బాగుండాలా వాడు బాగుండాలని కోరుకుంటారు, కానీ వాళ్ళని ఏదో పెద్ద చేసి నా నా పిల్లలు నన్ను ఏదో మంచిగా సుఖపెట్టాలా అని నేను ఆడితో పంపేది వాళ్ళు. అట్లాంటి త్యాగమూర్తం తల్లిదండ్రులు. అంతేగాని వాళ్ళ కొరకు మీరు వాళ్ళు పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పొక్కదిన్ బాయ్ కూడా మంచి కోచ్ దొరుకుతున్నాడు మీకు. నా సలహా ఒకటే, మీరు ఇప్పుడు నేను చూస్తున్నా, నేను కూడా ప్రిపేర్ అయ్యి వచ్చినాం కదా, నేను కూడా ఎట్లా మీలాగానే మా అమ్మ యూరియా సంచి కట్టేస్తే అన్ని ఏంటి పసుపు కారు బియ్యం అన్ని కట్టేస్తే ముందు కట్టుకొని ట్రైన్ ఎక్కి కాచిగూడ ట్రైన్ ఎక్కి హైదరాబాద్ కోచింగ్ అక్కడ పోయిస్తే అన్ని ఉండే దానిలో గిన్నెలతో పాటు కట్టించింది. అట్లా అట్లా చదువుకున్న వాళ్ళమే, కష్టపడి చదివితే వచ్చిన వాళ్ళమే. మీరు కూడా ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఇప్పుడు నేను చెప్తున్నా ఏ ఈరోజు అయిపోయారే కొట్టి మొన్నటికి మర్చిపోతూ ఉంటారు. ఎనీ వన్ జాబ్ ఇటుకలతో పాటు రిటర్న్ కూడా బాగా చదువుకొని మంచి అలవాట్లు నేర్చుకోండి. తల్లిదండ్రిని నీ గురువుని అందరినీ ఉపయోగించి మంచి నడవడికలు నడుచుకొని మంచి జాబ్ కొట్టే వరకు అంతే కష్టం. తర్వాత నీకు ఎమ్మడి పడతారు పిల్లలు, నేను ఎమ్మడి పడతాడు, ఇది కూడా ఫ్రెండ్ కానీ కూడా తెలియని వాడు కూడా ఫ్రెండ్ ఫోన్ చేస్తాడు, ఏ ఆడనో కాదు జాబ్ వచ్చిందంట కదా నీకు అని. ఏ జాబ్ రాలేదనుకో, కాలంలో ఎట్లుంది సొసైటీలో, ఏ వాళ్ళ బెస్ట్ కల్ కూడా వానికేంద్ర ఫోన్ చేసే వద్దులే వేడవని తెలుసుకోండి. దేనికన్నా కూడా ఫంక్షన్స్ కానీ పార్టీకి కానీ దాని కొరకు మనం సొసైటీలో బాగుండాలంటే సత్యం కరెక్ట్ ఏదో కష్టపడితే మంచిగా నీ లైఫ్తో పాటు మీ ఫ్యామిలీ లైఫ్ అందరూ కూడా సెట్ అయ్యి మీతో పాటు అందరికీ మీ గురువు ఇంత కష్టపడినందుకు మీ గురువు కూడా ఎంత సంతోషపడుతున్నాడు, ఆ సంతోషాన్ని ఇంకా మీరు అందరు కూడా రిసీవ్ చేస్తారని అందరూ కూడా మంచి జాబ్లు సాధిస్తారని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు అందరూ కూడా మరి సిఐ సార్ చేతుల మీదుగా మన పిల్లవానికి 5,000 రూపీస్ బహుమానం ప్రకటిస్తున్నాము. పిల్లవాడు సంతోషంగా దీనికి సీక్రెట్ సార్ తెలుసు. ప్రతి ఒక్క స్టూడెంట్ నాతో తీసుకోవాలి అని నేను కోరుకుంటున్నాను. అర్థం సార్, ప్రతి సెలక్షన్ లో ప్రతి ఒక్కరికి పంపడం లేదు, బట్ మనం 10 మంది పొందే ఫస్ట్ సెకండ్ థర్డ్ ముగ్గురు మనం తీసుకుంటున్నా, ఇందులో అందరూ తయారు కావాలి ఆ విధంగా తీసుకోండి సార్ ప్లీజ్. మరి అదే విధంగా మన సాయి మెడికల్ సార్ శివ గారు ప్రతిసారి ఆయన ఏదో స్టూడెంట్స్ కి హెల్ప్ చేస్తూనే ఉంటారు. మన గ్రౌండ్ లో చైర్లు కూడా ఇచ్చారు ఆయన కూర్చోని స్టూడెంట్స్ కి. ఈ రోజు ఈ విషయం తెలుసుకుని 2 టీ షర్ట్లు ప్రత్యేకంగా అతని కోసం తయారు చేసుకుని వచ్చారు. కొన్ని కారణాల వల్ల అతను రాలేకపోయారు, సార్ చేతిలో పోయి అతనికి టీ షర్ట్ ఉంది బహుమానం. ఆల్రెడీ అతని పేరు పైన ప్రింటెడ్ చేసి తీసుకుని వచ్చారు సేమ్ శివ సార్. మా యొక్క ఈ సంతోషంలో సార్ తమ అమూల్యమైన సమయాన్ని కేటాయిస్తూ, సార్ బిజీ పర్సన్ అయినా కేటాయిస్తూ మా కోసమే వచ్చినందుకు ఉడతకు ఉడత భక్తి అన్నట్టుగా మనము ఇక్కడ మన దగ్గర అన్ని ప్రతి ఒక్క పార్టీలు సమానమే, ప్రతి ఒక్క జాతులు సమానమే, నో పార్టీ నో జాతులు అవడా కదా, జై శ్రీరామ్ అని లిఖించబడినటువంటిది సార్. మరి ఈ సంతోషకరమైన విషయాన్ని ప్రతి ఒక్కరూ స్వీట్స్ తిని
ఆనందంగా ఉండాలని మనం కోరుతుంటున్నాం సార్. ప్లీజ్ ప్రోగ్రామ్ చేస్తున్నాం కదా, నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను మన భారత మాతను భారతదేశాన్ని ప్రతిసారి మనం ఎంత తలుచుకుంటే అంత దేశభక్తి మన నర నరాల్లో జీర్ణించుకొని పోతుంది ఎవరో కదా, కాబట్టి జీర్ణించుకొని పోవాలి. లాస్ట్ లో ఒకసారి తలుచుకుందాం మన భారత మాతను. Thank you.